ఎందుకు చెప్పనంటే దేశ ప్రధానమంత్రికి తెలియదా ఒక రాష్ట్ర రిపోర్ట్ ఏ స్థాయిలో పని చేస్తుందో అనేది మీరు జీఎస్టీ కట్టకపోతే చిన్న చిన్న పాటి వ్యాపారులు కేంద్రం ఇంత పట్టుకుంటది జగన్ ని ఎలా మీరు ఎలా వదిలేస్తారో వాళ్ళకి తెలుసు కదా పరిస్థితులు ఏంటో నాకు తెలియదు అందుకే నేను నోటి దాకా వచ్చి కూడా దిగమింగుంటా నేను అడిగింది ఒకటే ఒకటి ప్రధానమంత్రి గారు దయచేసి ఆంధ్రప్రదేశ్ యువతకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన సమయం నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది దయచేసి మీరు కొంచెం నాకు అండగా ఉండండి ప్లీజ్ స్టాండ్ బై అవర్ స్టేట్ సర్ ఇదే నా రిక్వెస్ట్ నాకు ఏమనుకుంటానంటే నువ్వు ఎక్కడో కడప జిల్లాలోని పులివెందుల గ్రామం నుంచి వచ్చి పులివెందుల ఒకప్పుడు చాలా గొప్ప కేంద్రం అది సరస్వతి మహల్ అని ఒక లైబ్రరీ ఒక చదువులకు పుట్టినిల్లు అది అది వీళ్ళందరూ వచ్చిందని గొడవలకి ఆలవాలం చేశారు నేను కోరుకుంటాను ఒకటే అలాంటి దాడుల సంస్కృతిని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి మీరు బెదిరిస్తే జగన్కి నేను ఒకటే చెప్తాను నేను మామూలు వ్యక్తిని కాదు గుర్తుపెట్టుకొచ్చాక చాలా మంది నాయకులను చూస్తుంటాం ఉమ్మడి రాష్ట్రంలో మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గొడవ పెట్టుకున్నవాడిని గొడవ పెట్టుకోవటమే కదా ఆయన నా మీద తర్వాత దాడి చేయించారు మీ నాయకులందరూ వచ్చి ఒక్కడే కూర్చున్నాను పార్టీ ఆఫీస్కి వెళ్తే ఒక్కరు లేరు అందరూ పారిపోయారు సెక్యూరిటీతో సహా పారిపోయారు ఒక్కడే కూర్చున్నాను కర్రగొళ్ళ చేతిలో చెయ్యే ఆయుధం గుండెల్లో బలమే ఆయుధం అనుకున్నాను అందుకు జగన్ ఎందుకు చెప్తున్నానంటే మీరు గుండాలని కానీ రాళ్ళు ఇసిరే వాళ్ళని కానీ కిరాయి హంతకుల్ని కానీ తీసుకొస్తే నువ్వు పొలిటికల్ లీడర్స్తో గొడవ పెట్టుకుంటే గొడవ వేరుంటుంది వర్గ పోరు ఉంటుంది మాలాంటి దేశభక్తులతో పోరాటం పెట్టుకుంటే తిరుగుబాటు ఉంటుంది తొక్కి తాళ నాట తీస్తాం గుర్తుపెట్టి తొక్కి నార తీస్తాం ఎవరితోనా పెట్టుకో ఇది దివిసీమ ఇది దివిసీమ తుఫాన్ని తట్టుకున్న నేల ఇది సుబ్రహ్మణ్య స్వామి వెలిసిన నేల ఇది మొత్తం బౌద్ధారామాలు శ్రీకాకాళేంద్ర మహావిష్ణువు అలాగే ఎన్నో భిన్నమైన మతాలకి ఆధారమైన నేల ఇది క్రైస్తవులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు ఇక్కడ అన్ని మతాలకి నిలయమైన నేల ఇది నువ్వు ఇక్కడ కూర్చొని ఎలాంటి ఆటలాడినా అందరం కలిసి సమిష్టిగా ఎదుర్కోగలం జగన్ నా గురించి